Thank you so much for being here. అందరికీ నమస్కారం అండి. చైతన్య బాణం సినిమా చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది ఏమంటే, ఎవరైనా చిన్న సినిమా తీసినప్పుడు ఇది చిన్న సినిమాగానే తీస్తారు, పెద్ద సినిమా అని పెద్ద సినిమాగా తీస్తారు. తను చిన్న సినిమా చేసినా సరే నేను పెద్ద సినిమా చేస్తున్నాను అన్న యాటిట్యూడ్ సినిమాలో కనిపించేలా చేస్తాడు చైతన్య. నాట్ ఓన్లీ బాణం, నేను బలాతందనాన్ని కూడా చూశాను, సేమ్ యాటిట్యూడ్ ఇందులో కూడా కనిపించింది. అవడానికి పేరుకి చిన్న సినిమా కానీ ఎక్కడ చిన్న సినిమాలో డీల్ చేయలేదు తను. అది నాకు బాగా నచ్చింది సినిమాలో. ప్రతి మూమెంట్లోనూ నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న ఒక టెన్షన్ని, ఒక సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ, అది రివీల్ చేసినప్పుడు ఒక ఆ సస్పెన్స్ పాయింట్ని రిలీజ్ చేసినప్పుడు ఒక హై వచ్చేటట్టు అండ్ కంటిన్యూస్గా సినిమా అంతా మిస్ అవ్వకుండా చేసుకుంటూ వెళ్ళాడు చైతన్య. వెరీ గుడ్ రైటింగ్ అండ్ వెరీ గుడ్ డైరెక్షన్. దట్ విల్ బి ద యుఎస్పి ఆఫ్ బాలాతందనన. శ్రీ విష్ణు పక్కింటి కుర్రోళ్ళలా ఉంటాడు, కానీ చేప నీళ్ళలోకి ఎంత ఈజీగా వెళ్ళిపోగలదో ఒక మాస్ హీరో షూస్లోకి అంత ఈజీగా వెళ్ళగలడు. అది చాలా చాలా గుడ్ క్వాలిటీ. అంటే ఎక్స్పెక్ట్ చేయం తన మాస్ క్యారెక్టర్లోకి, మాస్ రోల్లోకి అంత ఈజీగా షిఫ్ట్ అవ్వగలడని ఎక్స్పెక్ట్ చేయం. ఇంతకుముందు కూడా చేశాడు తను, చూసినప్పుడు ఎంజాయ్ చేశాం. బట్ స్టిల్ సినిమా మొదలుపెట్టినప్పుడు తన మాస్ హీరోలాగా ఎలా ట్రాన్స్ఫర్ అవుతాడు అనుకుంటే అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. వెరీ గుడ్. ఆ కైండ్ ఆఫ్ జానర్లో మనకున్న ఒకే ఒక హీరో, తెలుగులో ఉన్న ఒకే ఒక హీరో శ్రీ విష్ణు. ఐ థింక్ హీ హాజ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. అది మెయిన్గా తను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్లోంచి తనకంటూ ఒక జానర్ క్రియేట్ చేసుకున్నాడు. సేమ్ ఇంకొకసారి మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. హీ విల్ డెఫినెట్లీ హ్యావ్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తున్న హీరోల్లో ఐ థింక్ శ్రీ విష్ణు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. క్యాథరిన్ చాలా బాగుంది. షీ గాట్ మంచి రోల్ రాశారు రైటర్ తనకి అండ్ షీ డిడ్ అ గుడ్ జాబ్. అండ్ ఇద్దరు పెయిరింగ్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఏదో ఒక లవ్ స్టోరీలో కాకుండా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే జస్ట్ ఏదో బిగినింగ్లో కొంత ఉండి తర్వాత ఏదో ఇంపార్టెన్స్ లేకపోవడం కాకుండా, థ్రూఅవుట్ సినిమాలో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్గా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అండ్ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఫర్ దాట్. మా సాయి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా, అంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ ముందు, ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత, కేజీఎఫ్, ఈ కంటిన్యూస్ ఈ పెద్ద సినిమాల డిస్కషన్లో కూడా ప్రతిసారి మా టాపిక్ వచ్చినప్పుడల్లా మళ్ళీ ఆయన బలాతందన కూడా చాలా బాగుందండి, ఇవాళ 4వ సారి చూశాను, ఇవాళ 5వ సారి చూశాను, అయినా సరే ఇంట్రెస్ట్ మెయింటైన్ అవుతుంది అని చెప్పి చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సాయి గారు చేసిన లాస్ట్ 7-8 సినిమాల్లో అంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు కనిపించలేదు. ఈ సినిమాల్లో మంచి కాన్ఫిడెన్స్ కనిపించింది ఆయనకి. అందుకనే ఓటీటీలో మంచి ఆఫర్ ఉన్నా కూడా నేను సినిమా థియేటర్లోనే రిలీజ్ చేస్తాను ఇదని కాన్ఫిడెంట్గా ముందుకు వస్తున్నారు. అండ్ దట్ కాన్ఫిడెన్స్ విల్ డెఫినెట్లీ పే ఆఫ్. సినిమా చూసి చెప్తున్నాను, ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా పే ఆఫ్ చేస్తుంది. సాయి గారికి ఏ సినిమా అయినా సరే టెక్నికల్ వాల్యూస్ మాత్రం బాగుండాలని చాలా ఒక పట్టు ఉంటుంది. ఆయన నమ్మకాన్ని సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా, మణిశరం గారు మ్యూజిక్ కానీ, సురేష్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్, ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్, సినిమా గ్రిప్పింగ్ వెళ్ళడానికి, గ్రిప్పింగ్గా నడవడానికి అది కూడా ఉపయోగపడింది. ఆల్ ద బెస్ట్ టు బాలానందన టీమ్. ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ హిట్. ఇట్ షుడ్ బి బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఆల్సో ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వెరీ గుడ్. ఇట్ షుడ్ బి అ బిగ్ సక్సెస్. ఇట్ విల్ బి అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. May 6th ఇన్ థియేటర్స్ బాలానందన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఎస్, విష్ణు గారు, వీ హ్యావ్ అ స్మాల్ gift for you from your fans, so please